విషయం తప్ప విషయం లేదు రేవంత్ దగ్గర దానికి ఇది నిలువెత్తు నిదర్శనం సత్యనాదల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ ఆయనని తీసుకొని పోయి ఇన్ఫోసిస్ కు విప్రోకు సీఈఓని చేసిండు తర్వాత ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడు ఆంగ్లం ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడిండో మీరే చూస్తూ ఉన్నారు సో ఇలాంటి వ్యక్తి ఆయన కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు ఒక జోకరు ఒక కమేడియన్ను చూసినట్టు ఆయనను చూస్తూ నవ్వుకుంటున్నారు ఇక నేను కూడా ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ వీడియోని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి వాళ్ళ నాయకుడు ఆల్ ఇండియా పప్పు అయితే రేవంత్ తెలంగాణ పప్పు అని నాకు అనిపిస్తుంది రేవంత్ నాయకుడు రేవంత్ రెడ్డి వాళ్ళ నాయకుడు ఆల్ ఇండియా పప్పు అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ పప్పు అని ఈ వీడియోని చూసినాక నాకు అర్థమైంది కాబట్టి ఇలాంటి జోకర్ గాళ్లను ఇలాంటి కమేడియన్లను పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం లేదు నేను తెలంగాణ సమాజమే కాదు మేము ఇందాక వస్తూ వస్తూ ఇక్కడ ఏదో హోర్డింగ్ చూసినాం అలా కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్ ఈయన పిసిసి ప్రెసిడెంట్ అలా కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లో ఈయన ఫోటో లేదు ఆ కాంగ్రెస్ పార్టీలోనే మొత్తం తిడతా ఉన్నారు ఈయన ఈయన కేసీఆర్ కురితాడు పెడతా అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలే నీకు ఉరితాడు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్లంతా లొల్లి పెడతా ఉన్నారు అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గన్ అని కోరుతా ఉన్నా ఈ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బినట్టు నాకు అనుమానం వస్తుంది అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేసి చేపిస్తే ఆ ఖర్చులు ఏమన్నా ఉంటే కూడా మేమే భరిస్తాం నేను జగ్గారెడ్డి గారిని కోరుతా ఉన్నా మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చిప్పు దొబ్బింది ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించి కొంచెం మంచి ట్రీట్మెంట్ ఇప్పిర్రు అని ఉంటే ఆ ట్రీట్మెంట్ ఖర్చులు మేము భరిస్తామని చెప్పి కూడా నేను జగ్గారెడ్డి గారికి తెలియజేస్తూ ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక బ్లాక్ మెయిలరు ఒక చీటరు తెలంగాణ సమాజం మీద ఆనాడు తెలంగాణ ఉద్యమం మీద విషంగక్కిండు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రగతి మీద కూడా విషంగక్కుతా ఉన్నాడు ఇవాళ నేను ఇందాక చెప్పిన చాలా విషయాల్లో ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అవినీతి అంటాడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పవర్ ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము కోకాపేట భూములు తర్వాత వ్యాక్సిన్లు ఏదంటే దాని మీద వేల కోట్లలో అవినీతి అంటాడు సో అవినీతికి పర్యాయ పదము కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మనం చూడలేదా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎన్ని కుంభకోణాలు చేసిన వాళ్ళు ఏ టు జెడ్ కుంభకోణాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నిటికన్నా ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో 2004 నుంచి మొదలుకొని 2014 వరకు యూపీఏ హయాంలో వాళ్ళు చేసినటువంటి కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ బొగ్గు కుంభకోణం కానీ ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కానీ అదేవిధంగా బొగ్గు బ్లాక్ల కేటాయింపుకు సంబంధించినటువంటి కుంభకోణం కానీ అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం కానీ లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది కాబట్టి సహజంగా ఆ కాంగ్రెస్ పార్టీలో ఈయన ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క అవలక్షణాలు ఇతరులకు కూడా ఉంటాయి అనేటటువంటి భ్రమలో ఆయన బతుకుతూ ప్రతి సందర్భంలో ఫాల్స్ అలిగేషన్ చేస్తూ ఉన్నాడు నేను ఇవాళ అన్ని కూడా మీడియా మిత్రులకు ఇస్తూ ఉన్నా ఇక ఇంకా ఎంత దారుణం అంటే ఆయన ఆయన పిచ్చి రేవంత్ పిచ్చి ఎంత ముదిరిందంటే పిచ్చి ముదిరి ఎంత పాకన పడ్డదంటే చివరికి సచివాలయం కింద నీలమాలికలు ఉన్నాయని చెప్పి మాట్లాడతాడు సచివాలయం కింద నీలమాలికలు ఉన్నాయని ఒకరోజు మాట్లాడతాడు కేసీఆర్ గవర్నమెంట్ నైని కోల్ బ్లాక్ ఒడిశాలో ఉంటుంది నైని కోల్ బ్లాక్ లో 50,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి నిన్న మొన్న మాట్లాడుతున్నాడు అసలు సిగ్గున్నా రేవంత్ రెడ్డి నీకు అసలు నైని బ్లాక్ మొత్తం దాంట్లో ఉన్నటువంటి కోల్ రిజర్వ్స్ ఎంత అసలు ఎక్స్కవేషన్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా తీసింది ఎంత ఇతరులకు అమ్మింది ఎంత లెక్కలు ఉంటాయి కదా ఉత్తాన గాలికి బట్టగాల్చి మీద వారిస్తే ఎత్తున మాట్లాడితే అది మీడియాలో కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు అర్థం చేసుకుంటారు ఇవాళ సింగరేణి లాంటి సంస్థ 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ 16,000 కోట్ల టర్న్ ఓవర్తోని సంవత్సరానికి 1,500 కోట్ల లాభాల్ని గడిస్తూ పెద్ద ఎత్తున కార్మికుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ అద్భుతంగా ప్రగతిని సాధిస్తున్నటువంటి సింగరేణి సంస్థ మీద ఆరోపణలు చేయడానికి నీకు నోరెట్లు వచ్చింది సిగ్గుందా నీకు నువ్వు మనిషివేనా కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఒకవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల్ని వాళ్ళ దోస్తులకు అప్పగించినందుకు తద్వారా సింగరేణిని ప్రైవేటీకరణ చేసేటందుకు కుట్ర చేస్తూ ఉంటే పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి పార్లమెంట్ సభ్యుడు నువ్వు తెలంగాణ నుంచి ఆ పని చేయకుండా ఉల్టా సింగరేణి మీద నువ్వు నిందలు చేస్తూ సింగరేణి మీద ఆరోపణలు చేస్తున్నావు అంటే నువ్వు ఏం కోసం పని చేస్తున్నావు
ఎవరికి కోవర్ట్ గా మారి పని చేస్తున్నాం. ఇవాల తెలంగాణ ప్రజలకు కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి విషయంలో ఈయన ఏమైనా బీజేపీకి కోవర్ట్ గా మారిపోయిందా? బీజేపీతోనే ఏమైనా రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని హిడెన్ ఎజెండా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సీనియర్లందరూ నిలగొట్టి హోల్సేల్ గా ఎన్నికల నాటికి బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అప్పజెప్పి కుట్రేమని చేస్తున్నా చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా దీని మీద అనుమాన పడుతున్నారు. ఎన్నరు కూడా తెలంగాణ ప్రగతికి సహకరించిన రేవంత్ నోరు తెరిస్తే ఇగో కోకపేటలో 1000 కోట్ల కుంభకోణం అంటాడు. తర్వాత సెక్రటరీట్ కింద నేలమాళిగలు ఉన్నాయి అంటాడు. తర్వాత నైని బొగ్గు బ్లాక్ లో ఒడిశాలో 50000 కోట్ల కుంభకోణం జరిగింది సింగరేణి సంస్థలు అని చెప్పి మాట్లాడతాడు. సింగరేణి సంస్థ మొత్తం టర్నోవర్ ఎంత? సింగరేణి సంస్థ మొత్తం లాభాలు ఎంత? నాకు తెలిసి సింగరేణి సంస్థ మొత్తం టర్నోవరే 27000 కోట్లు ఏదో ఉన్నట్టుంది నాకు తెలిసి. కాబట్టి దాంట్లో 50000 కోట్ల కుంభకోణం అని చెప్పి మాట్లాడితే ఇంత దుర్మార్గం ఇది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో దానికి సంబంధించి కూడా 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి అదొకరు స్టేట్మెంట్. ఇట్లా ప్రతి సందర్భంలో ప్రాజెక్టుల మీద పనుల మీద భూముల వేలం మీద ప్రతి ఒక్క అంశం మీద ఏదో రకంగా ఫాల్స్ అలిగేషన్ చేయడం, తద్వారా సోషల్ మీడియాలో స్పేస్ ఆక్రమించడం, ఇది తప్ప విషం జిమ్ముడు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయాల మీద ఎన్నడూ కూడా రేవంత్ అనేటటువంటి ఈ వ్యక్తి మాట్లాడాడు. కాబట్టి ఆయనను ఇందాక నేను రెండు వీడియోలు చూపించిన తెలంగాణ ప్రజలు విషయం లేని వ్యక్తిగా ఆయనను గమనిస్తూ ఉన్నారు, విషయం జుమ్ముతున్న వ్యక్తిగా ఆయనను గమనిస్తున్నారు. అదేవిధంగా అస్సలే భాషా పరిజ్ఞానం లేకుండా ఒక జోకర్ గాని లెక్క ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇవాళ తెలంగాణ సమాజం ఆయనను చూసి నవ్వుకుంటా ఉన్నది. కాబట్టి నేను మళ్ళా రిపీట్ చేస్తూ ఉన్న జగ్గన్నను కోరుతా ఉన్న జగ్గారెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ పిసిసి మీ ప్రెసిడెంట్ మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షునికి ఆ చెంచల్గూడ జైల్లో చిప్పకూడ తిన్నప్పటి నుంచి మెదడులో చిప్పు దొబ్బినట్టుంది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తే దానికి అయ్యే ఖర్చులు మేమే భరిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పటికైనా అడ్డగోలు మాటలు మాట్లాడితే బిడ్డ బుడ్డర్కాన్ రేవంత్ రెడ్డి నీ తోలు తీస్తాం, నీ సంగతి చెప్తాం, నీ భరతం భరతం. తెలంగాణ సమాజం ఇవాళ దేవుళ్ళగా కొలుస్తున్నటువంటి కేసీఆర్ గారి విషయంలో ఎంతకొస్తే నోటికి అంతకు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ గుర్తాడేసుడు కాదు, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బిడ్డ నీ మెడ గుర్తాడేసే రోజు దగ్గరలోనే ఉంది. రాహుల్ గాంధీని ఇష్టం వచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిడుతుంటే, కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు తిడుతుంటే, ఒకనాడన నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారా? ఏదో మొరగాలి కాబట్టి నువ్వు మొరుగుతున్నావు తప్ప నీ నాయకుడిని కాపాడుకునేటటువంటి పరిస్థితి లేదు, నీ నాయకునికి అండగా ఉండే ప్రయత్నం చేసలేదు. ఎంతసేపటికి బురద జల్లుడు విషయం కక్కుడు. కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీలకు అతీతంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, హుందాగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, భాష చక్కగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ గారి మీద అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ మాట్లాడినటువంటి ఆ మాటల్ని కూడా ఖండించినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. రాజకీయాల్లో రాజనీతిజ్ఞుడుగా ఉండాలి తప్ప, రాజకీయాల్లో ఒక నాయకుడు ఉండాలి తప్ప ఒక చిల్లరగాని లెక్క, పగటి వేషగాని లెక్క, ఒక జోకర్ గాని లెక్క ఉండద్దని చెప్పి నేను రేవంత్కి హితవు చెప్తా ఉన్నా. ఇటువంటి పద్ధతులు మానుకోకపోతే ఖచ్చితంగా తగిన పుతి తెలంగాణ సమాజం చెప్తుంది, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తారని చెప్పి కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పటికైనా బేస్లెస్ అలిగేషన్స్ ఏవైతే రేవంత్ చేస్తూ ఉన్నాడో వాటన్నిటిని ఉపసంహరించుకోవాలి. తెలంగాణ సమాజం కూడా ఈ జోకర్ను పెద్దగా పట్టించుకుంటలేదు, పట్టించుకోవద్దని కూడా నేను కోరుతా ఉన్నా. ఇది కూడా నేను మీడియా మిత్రులకు ఇది కూడా రిలీజ్ చేస్తాను. రేవంత్ ఎప్పుడెప్పుడు ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చిండో, ఏమేమి ఫాల్స్ అలిగేషన్స్ చేసిండో, 50000 కోట్ల నైని బొగ్గు బ్లాక్ కుంభకోణం అని, 1000 కోట్లు కోకాపేట భూముల విషయంలో కుంభకోణం అని, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ గ్లోబరిన స్కామ్ ఇదేదో 10000 కోట్లని, కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి స్కామ్ 10000 కోట్లని, తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని, తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి స్మారక స్థూపాన్ని నిర్మిస్తుంటే దాంట్లో కూడా కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని, తర్వాత ఫ్లడ్ రిలీఫ్ ఎయిడ్ విషయంలో అది కూడా ఒక 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, తర్వాత ల్యాండ్ ట్రాన్స్ఫర్ స్కామ్ ఒక 3000 కోట్ల రూపాయలు ఏదో అదొకటి జరిగింది, ఆ మధ్య ఈడీ ఏదో నోటీసులు ఇచ్చిందని అదొకటి, తర్వాత కాప్రాలో కూడా ఒక 1000 కోట్ల స్కామ్ జరిగింది. అంటే ఇక ఆయన నోరు తెరిస్తే స్కాములు అవినీతి 1000 కోట్లు 100 కోట్లు ఇది తప్ప ఇంకో ముచ్చట్నే లేదు. కాబట్టి ఇలాంటి అవినీతి పరమైనటువంటి ఆధార రహితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ జోకర్ను గమనించాలి, ఈయన పెద్ద పట్టించుకోవద్దని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరి ఈయన మీద ఈయన ఆరోగ్యం గురించి కూడా కొంత ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా.
జగన్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖర్చు మేమే భరిస్తాం. చిప్పు దొబ్బినటువంటి రేవంత్ను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకుపోండి, చికిత్స చేపియండి, తద్వారా కొంత మానసికంగా మంచిగా ఉండే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ థ్యాంక్ యూ.